హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు వీడియో ఏం లేదండి. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి, అంటే వాళ్ళ డౌట్స్కి క్లారిఫై ఇద్దామని కొన్ని, అంటే నేను కామెంట్స్లో చెప్తే అర్థం కాకపోవచ్చు కదా క్లియర్గా, సో అందుకని చెప్పేసి నేను ఏవైతే మెయిన్గా డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అన్నీ ఈరోజు క్లారిఫై చేస్తూ ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా కొంతమంది డౌట్స్ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. కుదిరితే మాత్రం, అంటే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటే మాత్రం కామెంట్ చేస్తానండి. ఒకవేళ కామెంట్లో ఎక్కువ, మనము ఇప్పుడు వీడియోలో చెప్పినంత కామెంట్లో చెప్పలేకపోతాం కదా, సో అందువల్ల నేను కొంతమంది అడిగిన డౌట్స్ని ఈరోజు నేను క్లారిఫై చేద్దామని వీడియో చేస్తున్నాను. పక్క ముక్క అసలు పెరగట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒక నోడ్, ఇక్కడ వరకు నోడ్ లాంటిది ఒకటి తీసుకొని, మనం సాయిల్ మిక్సింగ్ ఉంది కదా రెగ్యులర్గా వాడుకునే యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్లో మొక్క పెట్టుకొని ఒక 1-2 అవర్స్ సన్లైట్ వచ్చినా పర్లేదండి. మనీ ప్లాంట్ లాగానే అండి సేమ్, దీనికి అలాంటి ప్లేస్లో పెట్టుకోండి. కొంచెం దీనికి పాకడానికి కొంచెం సపోర్ట్ లాగా ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కర్రకు కట్టి దానికి పాకిపించండి. సపోర్ట్ ఉంటే లీవ్స్ చాలా పెద్దగా వస్తాయండి ఇలా. సో అలా పెట్టుకున్నట్టయితే మీకు మొక్క చాలా బాగా వస్తుందండి. నేనైతే ఇది కంప్లీట్ సన్లైట్లో ఉన్న మొక్కే, అయినా ఎంత బాగా వచ్చింది చూడండి. పైనకి పాకాయి, ఇంకా కొన్ని కొమ్మలన్నీ కిందికి ఇలా వేలాడుతున్నాయి అన్నమాట. సో చాలా ఈజీగా పెరుగుతుందండి. దీనికి టీ పొడి ద్రావణం కానీ, మన ఛానల్లో ఉంది ఆల్రెడీ వీడియో, కాఫీ పొడి ద్రావణం కానీ టీ పొడి ద్రావణం కానీ లిక్విడ్ లాగా చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. తప్పకుండా ఆకులు ఇలా గ్రీన్ కలర్లో, నేనైతే ఇది నేలలో ఉన్న మొక్క, ఒక ఆవు పేడ, డ్రై అయిపోయిన ఆవు పేడ తప్ప, ఇంకా టీ పౌడరు బాగా డ్రై అయిపోయింది అప్పుడప్పుడు ఇస్తాను అంతేగాని దీనికి ఇంకెలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వను. కానీ మీరు కుండీలో పెట్టుకునే మొక్కలకు బలం సరిపోదు కాబట్టి తప్పకుండా లిక్విడ్స్, అంటే నైట్రోజన్ రిచ్గా ఉండే మస్టర్డ్ కేక్ కానీ, తర్వాత కాఫీ ద్రావణం కానీ టీ పొడి ద్రావణం కానీ మార్చి మార్చి కనీసం మంత్లీ ట్వైస్ అన్నా ఇచ్చుకోండి. తర్వాత ఇంకోటి కలోంజ మొక్కలు ఇప్పుడు పెట్టుకోవచ్చా, అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కదా, ఇప్పుడు పెట్టుకోవచ్చా, ఒకవేళ పెట్టుకున్నా కూడా కంప్లీట్ నీడలోనే ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇప్పుడైతే పెట్టుకోవచ్చు, అంటే మనం కొమ్మలు పెట్టుకున్నా నాటుకుంటాయి. ఇది చూడండి, నేను ఇదివరకు కొమ్మలు పెట్టినవి కూడా నాటుకున్నాయి. ఇందులో కొమ్మలు పెట్టినా నాటుకుంటాయి కానీ పెట్టిన తర్వాత ఒక 15-20 డేస్ కంప్లీట్ షేడ్లో, అంటే ఏదైనా పూటుకో కానీ ఇలా చెట్టు నీడకు కానీ, పెద్దగా చెట్టు నీడకు కానీ అలా పెట్టుకోవాలి. తర్వాత ఈ మొక్కలను కంప్లీట్ పెట్టేటప్పుడు నీడలోనే ఉంచాలా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు కంప్లీట్ ఇది ఈ ప్లేస్లో నాకు ఒక 3-4 అవర్స్ సన్లైట్ వస్తుంది. అంటే మార్నింగ్ సన్లైట్ రాదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ సన్లైటే పడుతుంది. కాకపోతే సమ్మర్లో ఆ సన్లైట్ కూడా ఇవి తట్టుకోవండి. ఇంకొక 1 మంత్ వరకు నేను ఇవి కంప్లీట్గా కొంచెం, ఇక్కడ కరివేపాకు చెట్టు కానీ వాటర్ యాపిల్ చెట్టు కానీ ఉన్నాయి కదా, ఆ చెట్టు నీడకు షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఓకే అండి, ఓన్లీ 3-4 అవర్స్ సన్లైట్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటాయి ఇప్పుడు. తర్వాత వీటిని ఇప్పుడు పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడిగారు కదా, నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలు అయితే డైరెక్ట్ రీపాట్ చేసుకోవచ్చు. కొమ్మలు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి, వస్తాయి. అంటే 3 ఇంచెస్ కొమ్మలు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నాయి ఇంకా మందారాలు చూడండి, రోజు 2 పూలు వస్తున్నాయి. నిన్న 2 పూలు వచ్చాయి, ఈరోజు 2 వచ్చాయి, ఇంకా ముగ్గులు ఉన్నాయి చూడండి. చాలా కలవంజ చూడండి, ఇక్కడైతే కంప్లీట్ సన్లైటే ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ కొమ్మ నేను విరిచి పక్కన పెట్టాను, కంప్లీట్ ఎండలోనే ఉంటుందండి. బయట స్టాండ్ అనమాట, గేట్ బయట స్టాండ్ ఇది. నేను ఇందులో నుండే ఒక 3 ఇంచెస్ కొమ్మ విరిగిపోతే ఇందులో చెక్కి పెట్టాను చూడండి, నాటుకుంది పక్కన. ఇది చూపెట్టడానికనే క్లియర్గా దగ్గర నుండి తీస్తున్నాను. ఇది కొమ్మ పెట్టుకున్న మొక్కే అండి, కొమ్మ స్టెమ్తో పెట్టుకున్న మొక్కే. మంతలు కూడా మన పాత మొక్కలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా ఈ క్వశ్చన్ అయితే బిగినర్స్ అనుకుంటానండి, అంటే వాళ్ళకు కొంచెం ఐడియా లేకపోయి ఉండొచ్చు. అంటే ఈసారి ఉన్న మొక్కలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా ఉంటాయా, నెక్స్ట్ ఇయర్ కూడా బ్రతుకుతాయా అని అడిగారు చేమంతులు. మీరు ఇలా నాటు చేమంతులు అయితే మాత్రం తప్పకుండా ఉంటాయి. మీరు నర్సరీలో హైబ్రిడ్ చేమంతులు తెచ్చుకుంటే మాత్రం వాటిని చాలా కష్టపడి కేర్గా చూసుకున్నా కూడా ఒక్కోసారి ఆగవండి,
ఇప్పుడు ఇవి నాటు చేమంతలు చూడండి, ఇవన్నీ నేను కట్ చేయాలి, కుదరక కట్ చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మామూలుగా ఒక 3-4 ఇంచెస్ కంప్లీట్ కొమ్మలు కూడా ఇలా కట్ చేసేయాలి. తర్వాత మనకి పాత మొక్క అనేది మళ్ళీ రేణిలో చిగుర్లు వచ్చేస్తుంది. మనం కట్ చేసుకున్న మొక్క కూడా మదర్ ప్లాంట్ కూడా చిగుర్లు వచ్చేస్తుంది, కానీ ఒకవేళ పాత మొక్క రాకపోయినా ఇలా చూడండి, ఇప్పుడు ఈ మొక్క పక్క నుండి ఇలా కొత్త మొక్కలు వచ్చేస్తాయి. వీటిని తీసి పెట్టుకోవచ్చు, లేదు పాత మొక్క కూడా మనము బ్రతికింది అనుకోండి, ఇలా 3-3 ఇంచెస్ ఇక్కడ వరకు కొమ్మలు తీసి నాటుకోవచ్చు. తర్వాత చేమంతి కొమ్మలు ఇప్పుడు పెడితే నాటుకుంటాయా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు డౌట్స్. మదర్ ప్లాంట్ తప్పకుండా బ్రతుకుతుందండి. మనము కొంచెం వాటరింగ్ సమ్మర్లో దాన్ని కేర్గా చూసుకోవడము, కుండీలో ఉన్న మొక్కలైతే షేడ్లోకి షిఫ్ట్ చేసుకోవడము, ఇలా నేలలో ఉన్న మొక్కలకైతే పైన ఉన్న ఇప్పుడు పువ్వులు అయిపోయిన తర్వాత పైన ఉన్న టిప్స్ కట్ చేసి మదర్ ప్లాంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేణిలో మనము ఒక్క వర్షం పడగానే మదర్ ప్లాంట్ నుండి చాలా చిగుర్లు కొమ్మలు వచ్చేస్తాయి, ఆ కొమ్మలు తీసి మళ్ళీ మనం జూలైలో ఆగస్టులో అలా ప్రొపగేట్ చేసుకోవచ్చు. కాబట్టి మదర్ ప్లాంట్ని సేవ్ చేసుకోవాలండి. మీరు నర్సరీ నుండి కనుక హైబ్రిడ్ ప్లాంట్ తీసుకొస్తే దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే సేవ్ అవుతుంది, కానీ అది కొంచెం కష్టము. ఇలా నాటు చేమంతులు అయితే తప్పకుండా మీరు మదర్ ప్లాంట్ని సేవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మదర్ ప్లాంట్ పక్క నుండి ఇలా రూట్స్ వస్తాయి, రూట్స్కి కూడా కొత్త మొక్కలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి చూడండి, నేను ఇవి పెట్టినవి కాదు, దీని మొదట్లో అంటే పెద్ద ప్లాంట్ పక్క నుండి ఇలా బేబీ ప్లాంట్స్ వచ్చాయి చూడండి. ఇవి కూడా మనం తీసి మళ్ళీ కొత్త మొక్కల కింద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మొదలుంది కదా, దీని పక్కకు చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇవన్నీ మళ్ళీ తీసి మనం రీపోర్ట్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే మదర్ ప్లాంట్ దగ్గర నుండి 3 ఇంచెస్ స్టెమ్స్ తీసుకొని ప్రొపగేట్ చేసుకోవచ్చు. వర్ధనం పూలు అస్సలు రావట్లేదని చెప్తున్నారండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ నైట్రోజన్ రిచ్గా ఉన్న ఫెర్టిలైజర్స్, అలాగే పొటాషియం రిచ్గా ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తే తప్పకుండా మొగ్గలు వస్తాయి. ఇది చూడండి ఎంత స్మెల్ ఉంటుందంటే, ఇది నందివర్ధనంలోనే ముద్దగా వస్తుంది అన్నమాట. ఇంక ఇది పువ్వు సైజు చాలా చిన్నగా వచ్చింది, మొగ్గ అది స్టార్టింగ్ మొగ్గ అన్నమాట. ఇప్పుడున్న మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో, చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి. అసలు మొత్తం పూస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది ప్లాంట్, చాలా చిన్న ప్లాంట్ చూడండి. కింద వచ్చిన కొమ్మకు కూడా మొగ్గలు వచ్చాయి. మనం బలమైన ఫెర్టిలైజర్స్ ఇస్తే తప్పకుండా వస్తాయండి. మెయిన్గా ఇప్పుడు ఈ మొక్కకు సన్లైట్ అవసరము. మీరు ఇక్కడ చూసినట్టయితే నార్మల్ కాండానికి కూడా మొగ్గలు వచ్చేసాయి. ఇంక ఇది పూస్తే కంప్లీట్గా ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ సైజు 3-4 మొగ్గలు ఈ కొమ్మకు ఉన్నాయి, ఈ సైజువి దీనికి ఉన్నాయి, ఇవన్నీ పూస్తే ప్లాంట్ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇది గేట్ బయట ఉంది, సో మనం ఇచ్చే వర్మి కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ బనానా పీల్ కానీ అలాంటివన్నీ ఇస్తే మాత్రం చాలా బాగా పూస్తాయండి. ఇంకా నేనైతే దీనికి బనానా పీలు, మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు, నేలలో ఉంది కాబట్టి ఓన్లీ సాలిడ్ కౌ మెన్యూర్ మాత్రమే ఇస్తున్నాను. ఎగ్జోరా మాకు సరిగా పుయ్యట్లేదు, దీనికి వైట్ చిన్నగా దోమల్లాగా ఫ్లై అవుతున్నాయి, మొక్కను కదిలియగానే ఫ్లై అవుతున్నాయి అని చెప్తున్నారు. నా మొక్కలకు కూడా ఉన్నాయండి అవి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, తప్పకుండా వర్క్ అవుతుందండి. నేనైతే నీమ్ ఆయిల్ ఈవినింగ్ అవర్స్లో స్ప్రే చేస్తున్నాను, చాలా బాగా పనిచేసింది, అన్నీ వెళ్ళిపోయాయండి. నేను కూడా ఇలా మొక్కను కదిలియగానే ఫ్లై అవుతుండేటివి, చిన్నగా వైట్ కలర్లో ఉండేటివి అన్నమాట. సో మొక్క ఎంత హెల్దీగా ఉంది, పువ్వులు ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇది ఇలాంటి మొక్క లోపల ఉండే కదా, అది తీసేసాను, అక్కడ అదే బాధ ఉండేదన్నమాట నాకు, చాలా మొక్క పెద్దగా ఉండేది. నాకు కుదరక నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయకపోతే మొక్క మొత్తం, ఇప్పుడు చిన్న మొక్కలకైతే కిందికి మీదికి అనుకుంటూ చేస్తాం కదా, చాలా పెద్ద మొక్క అది, ఇంకా తీసేసాను, దాని ప్లేస్లో వేరే మొక్క పెట్టాను కదా. ఇది బయట ఉంది ఎగ్జోరా, ఎంత బాగుంది చూడండి. ఇంకా మీరు నీమ్ కేక్, నీమ్ పౌడర్, నీమ్ ఆయిల్ ఎలాంటి బ్రాండ్ తీసుకుంటున్నారని చెప్పేసి అడిగారు. సో నేనైతే ఒకటేసారి ఇలా 50 కేజెస్ బ్యాగ్ తెప్పించుకున్నానమాట నీమ్ పౌడరు. చూడండి ఇది ఎలా ఉంటుందో. ఇంకా హాఫ్ బ్యాగ్ ఉంది, నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తాను. ముక్కలు పెట్టేటప్పుడు మనము కొంచెం క్వాంటిటీయే కదా కలపడం, ఎంత గట్టిగా ఇలా మనకి పిండి పిండిలాగా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా గట్టిగా అయిపోతుందండి. మనం పొడి చేసుకొని యూజ్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది. నేను ఒకటేసారి 50 కేజెస్ బ్యాగ్ తెప్పించుకున్నాను,
ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అడుగుతారు కదా అని చెప్పేసి నేను బ్యాగే చూపిస్తున్నాను. ముక్కలు పెట్టేటప్పుడు మనం చాలా కొంచెమే యూజ్ చేస్తామండి, కానీ మనము 1-2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న ముక్కలకి కూడా, 6 మంత్స్ బ్యాక్ పెట్టుకున్న ముక్కలకు కూడా మనం మట్టిలో కలిపినప్పుడు అది ఒక 1 ఇయర్ 6 మంత్స్ దాకా పనిచేస్తుందండి. వేరుకుళ్ళు, వేరు పురుగు అలాంటివి ఉండకుండా, అంటే వేరు పురుగు అలాంటివి అందులో ఫామ్ అవ్వకుండా చేస్తుంది. సో తర్వాత మనం 1 ఇయర్ తర్వాత పెట్టుకున్న ముక్కలకి ఏం చేయాలి, ఇంకా తర్వాత ఇలా కొంచెం చాలా లైట్గా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ముక్క ఉంది కదా, ఇది చూడండి ఎంత, ఒక 4-5 చిటికలు అవుతుంది. దీన్ని మట్టిని ఇలా కొంచెం లూజ్ చేసి, అంటే 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న ముక్కలైతే ఇలా దూరంగా కొంచెం ఇలా చల్లేయాలండి. ఎందుకంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు దీని సారం అంతా మట్టిలోకి దిగిపోయి మళ్ళీ, అంటే కొత్తగా మళ్ళీ ఏమన్నా వేరు పురుగు స్టార్ట్ అయినా, ఎందుకంటే మనం 1 ఇయర్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ కలిపాం కదా మొక్క పెట్టుకునేటప్పుడు మట్టిలో, దాని సారం అంతా పిప్పిలాగా అయిపోయి దాని సారం అంతా దిగిపోతుంది. కాబట్టి మళ్ళీ మనము, మీరు ఆవు పేడ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇచ్చినప్పుడు అందులో కలిపైనా ఇవ్వచ్చు, లేదంటే ఇలా సపరేట్గా ఇలా కూడా మొక్కకు దూరంగా అని వేయాలండి. మరి దగ్గరగా వేస్తే ఏంటంటే ఇంకా రూట్స్ అనేటివి కుండి కింది భాగం, అంటే మొదల దగ్గర ఉండవండి, ఇలా కుండీలో కంప్లీట్గా వెడల్పుగా ఎడ్జెస్లోనే ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ, మరీ ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే కూడా మొక్క చనిపోతుంది. ఎందుకంటే నీమ్ కేక్ అనేది మొక్కకు వేడి. సో ఇప్పుడు నేను చూపించింది ఎంత, ఒక 4-5 చిటికలు అవుతుంది ఈ మొక్కకి. అంటే మీరు ఒకవేళ ఇంక ఇప్పుడు ఇప్పుడైతే వేయకండి, సమ్మర్ తర్వాత వేయండి. ఇప్పుడు నేను చెప్పాను, మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మొక్కకు చాలా వేడన్నమాట నీమ్ పౌడరు. మొక్కలు కలిపి పెట్టుకునేటప్పుడు, మట్టి కలిపి పెట్టుకునేటప్పుడు అయితే తప్పకుండా వేయండి. సో ఇలా వేసేది ఏదన్నా ఉంటే మాత్రం, నేనైతే ఇప్పుడు వేస్తాను, ఎందుకంటే నాకు ఏ మొక్కకు ఎంత మోతాదు అవసరం అనేది చూసుకొని వేసుకుంటాను కాబట్టి. ఓకే, మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ వేసారనుకోండి, మొక్కకు వేడి, మొక్క గ్రోత్ ఉండదు, పెరగదన్నమాట. సో వేసేది ఉంటే మాత్రం చాలా పెద్ద మొక్కలు, ఇప్పుడు ఇలాంటి పెద్ద మొక్కకైతే చాలా రోజుల నుండి పెట్టుకున్న పెద్ద మొక్క, ఈ స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఈ మొక్కకైతే మనం ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, అంటే చల్లాలన్నమాట ఇంత పెద్ద మొక్కకు. తర్వాత ఎరేకపాం పెద్ద మొక్క ఉంది కదా, ఇట్లాంటి వాటికైతే ఒక 1/2 టీ స్పూన్ అలా చల్లుకోవచ్చు. అంటే 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న మొక్కలు, 3 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న మొక్కలకైతే, ఇంకా వచ్చింది అప్పుడే చూశాను, నాకు అసలు స్నేక్ ప్లాంట్ ఇలా పువ్వులు పూస్తుందని కూడా ఐడియా లేదు. సో మీకు అది డౌట్ క్లారిఫై అయితేనే ఇవ్వండి ఇలా పైన ఉండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి. నీమ్ పౌడర్ కొంచెం చూసి వేసుకోండి. అలాగే నీమ్ ఆయిల్ అడిగారు, నీమ్ ఆయిల్ ఎలాంటిది యూజ్ చేస్తారని, నేను ఇదే బ్రాండ్ యూజ్ చేస్తానండి. ఎప్పుడు కాషన్ కూడా ఉంటుంది చూడండి, కాషన్ ఇలా వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే ఇది కొంచెం తక్కువ ఎఫెక్టివ్ అన్నమాట ముక్కలకి. ఇక్కడ రెడ్ కలర్ కాషన్ కూడా వచ్చి ఉంటుంది, డేంజర్ అని. నేనైతే అది వాడను ముక్కలకి, ఇదే వాడతాను. మీకు ఇంకా కామెంట్స్లో చెప్పడం కంటే ఇలా చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నాను. మందార మొక్కల గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, ఒక్కసారి వాటిని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కామెంట్స్లో చెప్పినా కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉండొచ్చు. మొగ్గలు చూడండి చెట్టుకి, నేను కుండీలో ఉన్న మొక్కలు అండి, ఇది చాలా పెద్ద సైజు కుండీ. కుండీలో ఉన్న మొక్కలకి బనానా పీలు, మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజరు, లిక్విడ్ ఫెర్టిలైజరు, అలాగే సాలిన్లో అయితే కౌమెన్యూరు, తర్వాత లీఫ్ కంపోస్ట్ ఏంటంటే ఇలా ఆకులు రాలినవి, తర్వాత పూజకు యూజ్ చేసిన పువ్వులు, ఆ కంపోస్టు, కిచెన్ వేస్ట్ అయితే మాకు ఎక్కువ రాదండి. సో ఇవన్నీ నేను ఇస్తుంటేనే ఇంత బాగా వస్తున్నాయి పువ్వులు. తర్వాత మిల్లీ బాక్స్ వస్తున్నాయని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే ఒక నీమ్ ఆయిల్, అలాగే పుల్లటి మజ్జిగ ద్రావణం, ఈ 2 తప్ప ముక్కలకి వేరే ఏమీ యూజ్ చేయనండి. మీరు ఒకటి ఏంటంటే, ఫస్ట్ మిల్లీ బాక్స్ కనబడగానే ముక్కకి ఎక్కువ కనబడితే చేతితో తీసేయండి కంప్లీట్గా. ఒకవేళ కొమ్మకు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ కొమ్మ అక్కడి వరకు కట్ చేయండి, చేతితో తీసేసి ఎక్కడ కనిపిస్తున్నాయో మీకు అవి చేతితో తీసేసి తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి ఒకసారి ఆకుల కింద. మీకు మిల్లీ బగ్స్ వస్తే మాత్రం ఇలా కాండం దగ్గర, మొగ్గ దగ్గర ఇలాగే వస్తాయి. చేతులతో తీసేసిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అలా మీరు ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే అది కంట్రోల్ అవ్వండి. రాకముందు అయితే ఒక 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత అయితే
మీరు రెగ్యులర్గా ఒక 4 సార్లు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తేనే అవి పోతాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే మాత్రం అస్సలు పోవు. మీరు ఒక్కసారి అది గమనించుకోండి. నేనైతే అదే స్ప్రే చేస్తున్నాను. నేను చెప్పిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేను యూజ్ చేసేదే మీకు చెప్తున్నానండి. పువ్వులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. తర్వాత చేమంతులు ఫస్ట్ టైం పూసినాయి అన్నీ. నేను మొన్న సండే రోజు అన్నీ కట్ చేశాను కదా. సెకండ్ టైమ్ పువ్వులు చూడండి. ఇవి కూడా సైజ్ బాగానే వచ్చాయి. ఇది డార్క్ మెరును, ఇది డార్క్ పింక్, పీచ్ కలరు, లెమన్ లైట్ గ్రీన్ కలరు, తర్వాత ఇక్కడ ఎల్లో కలరు. ఇవన్నీ పైన అన్నీ టిప్స్ అన్నీ కట్ చేశాను. కింద మళ్ళీ పువ్వులు చూడండి. ఏడేనియం అండి. ఏడేనియము కొమ్మలతో పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. కొమ్మలతో కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే మనకి ఇలా కింద ఉన్న కార్డ్ ఇలా లావుగా రాదనమాట. కొమ్మలతో పెట్టుకుంటే ఏంటంటే నార్మల్గా ఉంటుంది. మనకి ఇలా స్టెమ్ లావుగా, ఈ కార్డ్ అనేది లావుగా రాదు కొమ్మలతో పెట్టుకుంటే. మీరు అదే మొలకలతో పెట్టుకుంటే మాత్రం కింద చాలా లావుగా వచ్చేసి మొక్క అందంగా కనిపిస్తుంది. నేను చూపిస్తాను ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది గింజబడి వచ్చిన మొక్క అండి, ఎడేనియం మొక్క. గింజతో పడ్డది చూడండి. ఇక్కడ కింద కాండము కింద కనిపిస్తుందా, కొంచెం దర్రున్నట్టుంది. ఇక్కడ చూడండి ఎంత లావుగా వచ్చిందో. సో ఇదే మీరు కొమ్మతో పెట్టుకుంటే ఇలా రాదన్నమాట. ఎలా అయినా మనకి పువ్వులు అయితే వస్తాయి, కానీ మొక్క కొంచెం ఇలా మనకి షేపు ఇలా రావాలి అంటే మీరు సీడ్స్తో పెట్టుకుంటేనే వస్తుంది అన్నమాట. మళ్ళీ వీడియో మొన్న పెట్టినప్పుడు అడిగారనమాట, దీనికి కంప్లీట్ ఎండ ఉండాలనా లేకపోతే అసలు నీడలో ఉంటే పువ్వులు రావా అండి అని. మొత్తం ఎండలో ఉంటే మంచిదండి, లేదంటే కనీసం 5-6 గంటల సన్లైట్ అన్నా మొక్కకు తాకాలి. అలా అయితేనే పువ్వులు బాగా వస్తాయి, లేకపోతే పువ్వులు రావండి. గురించి అడిగారు ఆల్మండక్ సీజన్ ఉంటుందా. మాకైతే మొక్క పెట్టి చాలా రోజులు అవుతుంది పువ్వులు రాలేదని. రెయిని స్టార్టింగ్లో అయితే చాలా పువ్వులు వస్తాయండి, ఆకు కనబడకుండా పువ్వులు వస్తాయి. తర్వాత ఇలా మనకి కొంచెం నవంబర్ డిసెంబర్లో అయితే ఎక్కువే ఉంటాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఒక కొమ్మకి 1-2 అలా ఉంటాయి. అంటే మనం ఫెర్టిలైజర్స్ కరెక్ట్ ఇస్తే పూస్తాయి, కానీ ఈ సమ్మర్లో మాత్రం కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, ప్రూనింగ్ ఒకసారి చేసి ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఇలా కొన్ని వచ్చినా మీకు రెయిని స్టార్టింగ్లో అయితే ఆకు కనబడకుండా చెట్టు నిండా పువ్వులు వస్తాయండి. జేడ్ ప్లాంట్ గురించి అడిగారు. జేడ్ ప్లాంట్ ఎండలో ఉండొచ్చా, నీడలోనైనా పెట్టుకోవచ్చా అని చెప్పి. ఇది అయితే ఇప్పుడు నేను ఎండలోనే ఉందండి ప్లాంట్. నీడలో ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది కంప్లీట్ ఎండలోనే ఉంది చూడండి. ప్లాంట్ చాలా పెద్దగా అయిపోయింది. పాట్ సైజు కూడా చూడండి. పార్లర్లో క్రీమ్కి వచ్చిన డబ్బాలో పెట్టుకున్నాను. మట్టి కూడా లోపల హాఫ్ వరకే ఉంది. వాటర్ కరెక్ట్ చేసుకోవాలండి. మెయిన్గా ఆకులు మొత్తం రాలిపోయి కాండమే మిగిలిందని చెప్తున్నారు. మీరు వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా మొత్తం ఆకులు రాలిపోతాయండి. సో వాటర్ చూసుకుంటూ ఇవ్వాలి. ఈ మొక్క అయితే ఇప్పుడు ఎండలోనే ఉంది. సమ్మర్లో కూడా ఉందండి, లాస్ట్ సమ్మర్లో కూడా ఎండలోనే ఉంది. మొక్క వాడిపోవడం కానీ చనిపోవడం కానీ ఏం జరగలేదండి. రోజ్ ప్లాంట్స్ అండి. రోజ్ ప్లాంట్స్కి అయితే అన్ని మొక్కలకు ఇచ్చినట్టు కాకుండా దీనికి కొంచెము ఫీడింగ్ ఎక్కువ అవసరము, అలాగే పెస్ట్ కూడా ఎక్కువ అటాక్ అవుతాయి. దానికి మంత్లీ ట్వైస్ అన్నా మీరు నీమ్ ఆయిల్ అయితే తప్పకుండా స్ప్రే చేసుకోవాలి. అంటే పెస్ట్ ఉన్నా లేకున్నా స్ప్రే చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి కూడా అన్ని రోజ్ ప్లాంట్సే అండి. కంప్లీట్ ఇలా ఎండలోనే ఉంటాయి. ఇంకా ఎండ అయితే మస్ట్ అండ్ షుడ్గా కనీసం 5-6 గంటలు ఎండ ఉండాలి. అలా అయితేనే పువ్వులు బాగా వస్తాయి, లేకపోతే మొక్క బాగా ఎదుగుతుంది కానీ పువ్వులు అయితే రావు. మీరు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా రోజ్ ప్లాంట్స్కి అయితే సన్లైట్ అయితే తప్పకుండా కావాలి. మొగ్గలు పువ్వులు ఇలా ఎక్కువ వస్తాయన్నమాట. ఎండ ఎక్కువగా ఉండాలి, అలాగే మన పొటాషియం రిచ్గా ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కుండీలో ఉన్న మొక్కలకు తప్పకుండా. మల్ల చెట్టు కేర్ గురించి కూడా అడిగారు. ఇది సపరేట్ వీడియో చేసుకుందాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా ఇవి మనం ప్రూనింగ్ కానీ లీవ్స్ తీసేయడం కానీ తప్పకుండా ఇంకో వీడియో చేస్తానండి. చేమంతులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. అది ఇంకా టర్టల్ వైన్ కూడా ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి అడుగుతున్నారు.
టర్టిల్ వైన్ మనము రెయినీలో కానీ వింటర్లో కానీ కంప్లీట్ ఎండలో ఉన్న బాగా వస్తుందండి నా దగ్గర. మరి సమ్మర్లో అయితే డ్రై అయిపోతుంది, సమ్మర్లో అయితే కొంచెం షేడ్ కిందకి షిఫ్ట్ చేసుకోండి. అంటే ఏదైనా ఇలా చెట్ల కిందకి కానీ లేకపోతే ఏదైనా మన స్లాబ్ ఉండి పోర్టుకో కానీ బాల్కనీలో కానీ షిఫ్ట్ చేసుకోండి. మళ్ళీ రెయినీ వింటర్లో అయితే మళ్ళీ కంప్లీట్ మనం ఎండలో ఉంచినా పర్లేదు, ఎందుకంటే సమ్మర్లో ఎండ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి లీవ్స్ బర్న్ అయిపోతాయన్నమాట. ఇంకా మనము ఇప్పుడు నేను ఈ చెట్టు కింద పెట్టుకున్నాను, ఇది సమ్మర్లో అయినా ఓకే బాగానే ఉంటుంది. కానీ మరీ బయట ఉన్నాయి అవన్నీ ఏంటంటే నేలలో ఉన్నాయైనా పర్లేదండి. నేలలో ఉన్నది ఏంటంటే ప్రతి ఇక్కడ లీఫ్ దగ్గర రూట్స్ వచ్చేసి దానికి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి గ్రీన్గా పచ్చగా అలాగే ఉంటుంది. సో కుండీలో ఉన్నది ఇప్పుడు ఇలా గాల్లోకి వేలాడుతుంది కాబట్టి ఎండలో ఉంటే మాత్రం కొంచెం డ్రై అయిపోతాయి అన్నమాట లీవ్స్. ఇది అంటే ఒక సమ్మర్లో మాత్రం షేడ్ కిందకైతే తప్పకుండా షిఫ్ట్ చేసుకోండి. ఓకే అండి, మీ డౌట్స్ ఈ వీడియో ద్వారా కొంతమంది క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.